వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 AD సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయిన సాలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 700 కోట్ల పైగా గ్రాస్ వసూలు సాధించింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లో కూడా దుమ్ము రేపేసింది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కి రెడీ అయింది. స్టార్మాలో April 21 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు సాలార్ సినిమా ప్రసారం కానుంది. మరి థియేటర్లో ఓటీటీలో సత్తా చాటిన ఈ చిత్రం టీవీలో ఎంత రేటింగ్ వస్తుందో చూడాలి. ఈ చిత్రంలో పృథ్వీరాజ్, సుకుమారన్, శృతి హాసన్, ఈశ్వరీరావు, టిన్ను ఆనంద్, జగపతి బాబు, శ్రియారెడ్డి, బాబీ సింహ కీలక పాత్రలో నటించారు. హుంబులే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బాస్రో సంగీతం అందించారు. ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య ఫ్రెండ్షిప్ని సినిమాలో అద్భుతంగా చూపించారు ప్రశాంత్ నీల్. ఇక యాక్షన్ సీన్లు కూడా సినిమాకు హైలైట్ అయ్యాయి. బాహుబలి 2 తర్వాత ప్రభాస్కి సాలార్తోనే సాలిడ్ హిట్ దక్కింది. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో సలార్ 2 అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. కల్కి 2898 AD సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత సలార్ 2 షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది. దీనిలో పార్ట్ 1 పోలిస్తే పార్ట్ 2 మరింత హైలైట్గా ఉంటుందని ప్రశాంత్ నీల్ ఎప్పుడో చెప్పాడు. ఇక కల్కి సలార్ 2 కాకుండా ది రాజా షాప్ అనే మరో ప్రాజెక్ట్ కూడా ప్రభాస్ చేతిలో ఉంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వింటేజ్ ప్రభాస్ను చూస్తామంటూ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హారర్ కామెడీతో జోన్లో ఈ చిత్రం రాబోతుందంటూ టాక్ నడుస్తుంది. ఇందులో మాళవిక మోహన్ను హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఈ 3 ప్రాజెక్టులు కాకుండా కొత్తగా ప్రభాస్ ఏం అనౌన్స్ చేయలేదు. చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే కొత్త సినిమాలకు సైన్ చేసే అవకాశం ఉంది. ఇక కల్కి సినిమా రిలీజ్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.